Ethan? Rito? Ethan? Rito? Ethan? Rito? Ethan? Rito? Ethan? Rito? Baba! Awaaz nahi che! Ariste ayasam vastundi aa tarvata heart attack vastundi aa tarvata ambulance vastundi raina adi kaadu baba అందరూ గాలి పిలుస్తుంటే మీరేంటి బాబా పొగ పిలుస్తున్నారు? పిలిచేవన్నీ పాపాలు, వదిలేవన్నీ పుణ్యాలు నాయనా. బాబా మొన్న అడవుడు కుఫ్రీ బాబంట, వాళ్ళు ఫాలో అయితే నాకు బ్యాండేజ్ అవుకా బాబా? తప్పు రాయనా, బాబాల్ని తిడితే నీ బతుకు బొక్కడిపోతుంది. బాబా ఏం బాయ్ నన్ను పట్టించుకోవట్లేదు బాబా. అమ్మాయిలు ఫ్లాట్ చేయాలంటే టూ వేస్ ఉన్నాయి, ఒకటి ఇంప్రెస్ ఆర్ ఇరిటేట్. ఇంప్రెస్ అంటే నీ మూతి వంకర ముక్కు వంకర అనకూడదు, నీ అంత అంతకి తెలియదని ఆకాశానికి వెతివేయాలి, కాళ్ళు పట్టుకోవాలి, బతిమాల అదేం పడి చెప్పినా మనం చేసి దాన్ని ఇంప్రెస్ చేయాలి. రెండవది ఇరిటేటింగ్. అంటే బ్లేడ్ తో కొట్టడం, యాసిడ్ పోయడమా బాబా? అలా చేస్తే నీ వెంట పడేది అమ్మాయిలు కాదు, పోలీసులు, లాఠీ. ఒక అమ్మాయి నువ్వు ఇరిటేట్ చేసావనుకో, ఆ అమ్మాయి పక్కడ పడుతుంది. అదే అమ్మాయిని నువ్వు వేరే వాడి చేత ఇరిటేటింగ్ చేయించావనుకో, ఆ అమ్మాయి వచ్చి నీ ఒళ్ళో పడుతుంది. దస్తగీర్ లేపిలాగి బిల్లీ బిల్లీ త్రీ ఇడియట్స్ వాంటెడ్ రేస్ కి పిచ్చే గోల్ బాల్. ఏంటిది బాబా? ఆయిల్ రాసుకో. ఎక్కడ బాబా? ఎక్కడైనా రాసుకో. నువ్వు వెంటరయ్యాక నా లైఫ్ మొత్తం మారిపోయింది. నాకు కూడా. ఏయ్ మధుతో మాట్లాడకుండా వెళ్ళిపోతాడురా. ఎలాగో ఈవినింగ్ కాఫీ షాప్ లో కలుస్తాం కదా. పెట్టుకోండి కదరా, తింటారు కదా. స్మాల్ గిఫ్ట్, రిస్ట్ వాచ్. లాంగ్ గిఫ్ట్, వెస్ట్ వాచ్. రే ఏయ్ నా గెటపే మార్చేశారు, అసలు మొదలతో నాకు మ్యాచ్ అవుతుందంటరా? మ్యాచ్ అవ్వాలంటే ఫస్ట్ మనసుని క్యాచ్ చేయాలిరా. ఈ టైం టేబుల్ ఏంటి సార్? లవ్ ఫార్ములా. స్టెప్ వన్ మీటింగ్, క్లోజ్ అయ్యేంత వరకు కలుస్తూనే ఉండాలి. స్టెప్ టూ చాటింగ్, మీ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకునేంత వరకు మాట్లాడుతూ ఉండాలి. స్టెప్ త్రీ షేరింగ్, ఏ ఎమోషన్ దాచుకోకుండా షేర్ చేసుకునేలా చేయాలి. స్టెప్ ఫోర్ కేరింగ్, తల్లిని ప్రేమించేంతగా కంఫర్ట్ లెవెల్ లో ఉంచాలి. స్టెప్ ఫైవ్ లవింగ్, తను ప్రేమించేంత వరకు నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. స్టెప్ సిక్స్ స్లీపింగ్, నువ్వు పడుకో. ఓ పడుకో. సార్ కన్ఫ్యూజన్ ఉన్నా క్లారిటీ ఉంది సార్. కార్తిక్ నేను కాఫీ షాప్ లో వెయిట్ చేస్తున్నాను సార్. లవ్ లో ఇన్ని ఎంట్రన్స్ టెస్ట్లా సార్? అంతే మరి, ఒక అమ్మాయిని పడేయాలంటే ఒకేసారి 100 సివిల్స్ ఎగ్జామ్స్ రాసినట్టు. ఓ తప్పదు మేడం, క్లోజింగ్ టైం అండి. అరే మధుని ఎంతసేపు వెయిట్ చేయించాను. హాయ్ కార్తిక్. లేట్ అయింది. లేట్ అయిందని సారీ మాత్రం చెప్పకు. నేను వెయిట్ చేస్తున్నానని తెలిసి కూడా లేట్గా వచ్చావంటే అదేదో ఇంపార్టెంట్ వర్క్ అయి ఉంటుంది రైట్? నువ్వు ఆఫీస్ వర్క్లో ఇన్వాల్వ్ అయితే మావయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే కార్తిక్, నీకోసం వెయిట్ చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా? నువ్వు వస్తే అంత స్వీట్నెస్ ఉండేది కాదేమో. నచ్చిన వాడి కోసం వెయిట్ చేస్తే ఉండే హ్యాపీనెస్ వెయిట్ చేస్తేనే తెలుస్తుంది. గుడ్ నైట్, టేక్ కేర్. పడగా ఏంటిది? మధులత ఇక్కడ ఉంది. కాదు సార్, అక్కడ షాప్ లో ఉంది. షాప్ లో కాదు, మ్యాప్ లో. ఓకే సార్. స్కూటీ ఇక్కడ ఉంది. స్కూటీ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది సార్. నువ్వు వెళ్ళి
ఆ స్కూటీ గాలి తీసిరా. ఓకే సార్. అంతేనా సార్? గాలి తీస్తే పడిపోతుందంటే ఇప్పటికి ఎన్నోసార్లు తీసావాను సార్. ఈ పోర్షన్ ఏమైనా రెంట్కి ఇచ్చావరా? నువ్వు ఇలా చిరాకు తెప్పిస్తే నిన్ను వదిలేసి వేరే వాళ్ళని సెట్ చేసుకుంటా. సారీ సార్, ఈసారి కాన్ఫిడెంట్గా చేస్తాను. గాలి తీస్తే మొదలతకు నువ్వు లిఫ్ట్ ఇవ్వచ్చు. క్లాస్మేట్ కాబట్టి ఇంటి దాకా డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ చేసే వరకు చాలా మాట్లాడచ్చు, ఆ తర్వాత క్లోజ్ అవ్వచ్చు. అందులో పనిగా నా మాట కూడా చెప్పేసి కదా సార్. గూబ గూయమనొచ్చు, పళ్ళు కూడా రాలచ్చు. సో చెప్పించే, ఇప్పుడు వెళ్ళి గాలి తీసిరా. స్కూటీదా సార్? ఓకే సార్. మొత్తం దీపి ఇలా బ్రాండ్ ఈ బ్రాండ్ అస్సలు అర్థమవుతుంది. ఆల్రెడీ లైన్ లో పెట్టినాడు, లైన్ వేసినామని ఎంకరేజ్ చేస్తాడంటి. అరే మన అయిపోయింది అంటే మనం 100 కావాలి. తమ్ముడు గాలి తీయడానికి వచ్చావా? మరి బండి తుప్పడానికి వచ్చా? కాదు, స్కూటీ గాలి తీయాలి. స్కూటీ గాలి తీయాలా? నాకు 100 కావాలి. చూడు మోటార్ ఖాళీ, నాకు 100 కావాలి. నేను మంది తీయాలి అంతే. 50 నో 50 బేరం. 100 గివ్, టేక్ యువర్ గాలి, దట్టాలి అంతే. అబ్బా ఓకే, టేక్ ఇట్ కెరియర్ డిజైన్ సార్. మీరు చెప్పినట్టే మధురతో బండి గాలి తీస్తాను సార్. వెళ్ళు. హాయ్ మధురత. జీనియస్, సడన్ గా ఈ గెటప్ ఏంటి? సడన్ గా ఈ చేంజ్ ఏంటి? ఏంటి ఇలా మారిపోయావు? ఇది కొంచెం స్టైల్. నీ బండికి ప్రాబ్లం అనుకుంటా. ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదే. రేపు రిజల్ట్స్ కదా, క్యాంపస్ లో కలుద్దాం. బాయ్. పొరపాటున పక్క బండి గాలి తీసాను సార్. రే రిపల్ సార్, నీకు చెప్పి చెప్పి నేను పేషెంట్ అయినట్టున్నాను రా. నువ్వు ఇలానే ఉంటే మధురత పడిపోతుందా సార్? క్యాచ్. రే ఎర్రి పుస్తకం, ఏదో ఒకటి వాగి ఈ ప్లాన్ చెడగొట్టద్ది. నువ్వేం మాట్లాడినా మధులత ఇంప్రెస్ అవ్వాలి. సో షార్ట్ అండ్ స్వీట్ రిజల్ట్స్ వచ్చాయి సార్. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం తప్పండి ప్లీజ్. 98.9 ర్యాంక్ ర్యాంక్ నాది ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ 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 నాది ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ర్యాంక్. రే లవ్లో ర్యాంక్ వద్దా సార్? డబుల్ ర్యాంక్ కావాలి సార్. అదిగో మధులత వస్తుంది, ముందు తను ఇంప్రెస్ చేయి. కాఫీ 1/2. 1 నీకు, 2 నాకు. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత ఫన్నీగా లేవు. జీనియస్, నీకు విషయం తెలుసా? మా బ్యాచ్ లో అందరూ నీ గురించే డిస్కస్ చేస్తుంటారు. నువ్వు లవ్ లో ఉన్నావని, ఎవరినో లవ్ చేస్తున్నావని. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు జీనియస్? ఆ అమ్మాయి, అమ్మాయి పేరు మా అమ్మాయి పేరు ఆ వర్డ్ లోనే ఏదో మ్యాజిక్ ఉంది కదా. పక్కనున్న వెదరే మారిపోతుంది, వరల్డ్ అంతా కొత్తగా కనిపిస్తుంది. నీకు అలాగే ఉందా జీనియస్? నాకు కూడా అలాగే ఉంది. ఎందుకంటే నేను కూడా నీలాగే ఒకరితో లవ్ లో ఉన్నాను కాబట్టి. ఈరోజు నా హ్యాపీనెస్ డబుల్ అయినట్టు అనిపిస్తోంది. లవ్ అంటేనే ఇలా ఆలోచింపచేసేది. నో అబ్రివేషన్స్, లవ్ అంటే లవ్వే. అలే సార్, వైజాగ్ వెళ్ళి ఆరబెట్టుకుంటాను. వైజాగ్ వెళ్తావా? ఇది ఏమైనా పేకాట నారా మిల్లుతో పోవడానికి? సార్ బదులతో ఉన్నో గుట్టంగాని లవ్ చేస్తుంది సార్. గుట్టంగాడు ఎవడో కాదు, ఇడే. వీడంటే వీడు కాదమ్మా, వీటి లాంటి మనం ఇంకెవరినో లవ్ చేస్తున్నారు. ఏ లవ్ లో ఉన్న అమ్మాయి లవ్ చేయకూడదా? ఒకసారి లవ్ లో పడ్డ వాళ్ళు మళ్ళీ ఇంకోసారి లవ్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? ఈ రోజు లవర్స్ రేపు విడిపోవచ్చు, రేపు విడిపోయే వాళ్ళు ఈ రోజు లవర్స్ కావచ్చు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. సార్ ఈ వీధి చోరా అనుష్క అని ఒక కత్తిలాంటి ఫిగర్ ఉంటుంది సార్. ఈ ట్రయల్ అన్ని అమ్మాయి మీద వేస్తే ఈజీగా వర్కౌట్ అవుతుంది సార్. రే రిపిస్తా, లవ్ లో సిన్సియరిటీ ఉండాలి రా. ఒకసారి కమిట్ అయితే కంటిన్యూ అవ్వాలి. నువ్వు బై హార్ట్ చేసి నాకు చెప్పిందంతా ఎవ్రీ సెకండ్ గుర్తు చేసుకుంటూ ఉండు. ప్రాసెస్ అంతా ప్రిపేర్ అయ్యావుగా? ప్రిపేర్ అయ్యాను సార్, కానీ చిన్న డౌట్ సార్. ఏంటి? మధురత ఇదే రెస్టారెంట్కి వస్తుందని మీకు ఎలా తెలుసు సార్?
సెవెన్త్ సెన్స్ రా. అయినా దానికి ఒక సెపరేట్ నెట్వర్క్ ఉంది కానీ నీకు ఆన్సర్ కావాలా, లవ్ కావాలా? లవే కావాలి సార్. కదా అచ్చుడు మళ్ళీ వచ్చింది, వెళ్ళు. హాయ్. హే జీనియస్, నువ్వేంటి ఇక్కడ? నీకోసం. వాట్? కాకదు, బెల్లు కోసం. చీ, లవ్ బెల్లు కోసం. చీ, లవర్ కోసం. కూర్చొని మాట్లాడుకుందామా? ఓకే. ఒక అమ్మాయితో గంట టైం దొరికితే ఫస్ట్ 10 మినిట్స్ ఆ అమ్మాయిని పొగడాలి. టుడే యూ లుకింగ్ ప్రిటీ. థాంక్స్. అమ్మ జడా జడా అని చంపుతుంది, నాకు ఇలాగే ఇష్టం. నెక్స్ట్ 10 మినిట్స్ నీ ఫ్రాంక్నెస్ గురించి చెప్పాలి. మొదలత, నీ డ్రెస్ చాలా బాగుంది. నాకు ఇష్టం లేని డ్రెస్ ఇది. డ్రెస్లు అన్నీ వాషింగ్లో ఉన్నాయి, అందుకే ఇది వేసుకున్నాను. తర్వాత 20 మినిట్స్ మీ ఇద్దరి మధ్యలో క్లోజ్నెస్ పెరిగేట్టు చూసుకోవాలి. బస్సు ఆర్డర్ చెప్పండి సార్. ఓ వెజ్ మంచూరియా. ఓకే. ఓ గోబీ 65. ఓకే. ఓ బేబీ కార్న్ తీసుకురా. ఓకే సార్. మీకు మేడం? నాకు చికెన్ టిక్కా. ఓకే. అండ్ చికెన్ 65. మిగిలిన 20 మినిట్స్ నీతో రిలేషన్ వల్ల ఆమెకు జరిగే ప్రాఫిట్స్ ఏంటో తెలిసేలా చేయాలి. నువ్వు ఇంతసేపు ఆమె కోసమే వెయిట్ చేస్తున్నావు కదా, నీ లవర్ చాలా లక్కీ. ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది. జస్ట్ 1 మినిట్, ఎక్స్క్యూజ్ మీ. నీకోసం ఇంకా వెయిట్ చేస్తున్నాను. సారీ మధు, కొంచెం బిజీ. ఐ క్యాంట్ కమ్ నౌ. సరే, రేపు టికెట్స్ బ్లాక్ చేస్తాను, సినిమాకి వెళ్దాం. ఓకే ఓకే.